శ్రీకాకుళం టు హైదరాబాద్ ఏట్రా అబ్బాయి చెప్పు. ఎక్కడంటే ఇక్కడ ఎక్కడికంటే ఇక్కడికి వెళ్ళి కొట్టేసుకుందాం, ఏం పర్లేదు. ఓ ఇది అమ్మ ఎరసినట్టు అరుతుంది అనుకుంటా. ఓడి 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 అమ్మ అడిగి ఏట్రా ఇలా ఉన్నారా. ఈరోజు మనం యాత్ర బండి తెలుసు కదా, యాత్ర బండి గురించి మాట్లాడుకోవడానికి వెళ్తున్నాము. సీకెట్ అయిపోయింది, టైం వచ్చేసి 7 అవుతుంది, 9వ తారీఖు ఈరోజు మే నెలలో మనం వెళ్ళి యాత్ర బండి ఉంటుంది కదా, దాని గురించి కాస్త మాట్లాడేసుకుందామే. ఏంటంటే యాత్ర ఇన్ను శ్రీకాకుళం యాస అదే అనమాట ఈరోజు మన తైతులు. ట్రాఫిక్ బాగానే ఉంది అని పర్లేదురా బాబు, మేనేజ్ చేసేయచ్చు. ఏదో సరదాగా అలాగ శ్రీకాకుళం భాష మాట్లాడుకుంటున్నాం అంతే. ఎప్పటి నుంచో ఏదరపడి నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఎలా ఉంటుంది అంటే స్కూటీలు కొనుక్కొని అందరూ దానికి పెట్రోల్ కొట్టించేసుకొని అలా ఇలా తిరిగే బదులు ఇంట్లో పెట్టేసి అలా కరెంటు ప్లగ్ పెట్టేస్తే ఛార్జింగ్ ఎక్కేస్తుంది కదా అని అనుకుంటున్నారు చాలామంది. సో ఎంతవరకు నిజమో అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మనిషి, ఆ మనిషితో మాట్లాడుకుంటూ మనం ఏదరిది బండిది. హైదరాబాద్ ఏట్రా అబ్బాయి చెప్పు, ఎక్కడంటే ఇక్కడ ఎక్కడికంటే ఇక్కడికి వెళ్ళి కొట్టేసుకుందాం, ఏం పర్లేదు. నువ్వు అని చూసేసుకుందాం. ఏంటండి ఆ బండి దిగితే నీ బండి మీద పోదా, వచ్చన్నారు దీన్ని, ఏం పర్లేదు పదా, వీడియో చేయాల్సిందే దీని మీద. నేను ఇది తీసుకొస్తాగా, ఈ చూడండి చూడండి సార్ ఎట్టున్నాడు ఇడు, ఇదిగో నా బండిని తాళను తీసుకో. ఇక్కడ నుంచి ఇలగిచ్చే బండ్లో ఇదిగోండి చూడు, బండ్లో 5000 క్యాష్. ఇప్పుడు బీజేపీ గెలవాలా కాంగ్రెస్ గెలవాలని కొట్టుకుని వస్తున్నారు కదా, ఇందులో నుంచి డబ్బులన్నీ ఇందులో నుంచి ఎగిరిపోతున్నాయి అందరికీ. నువ్వు పెట్టవే, నువ్వు పెట్టే స్థానం చీకటి అయిపోతుంది, అక్కడ నేను వీడియో చేసుకోవడం కుదరదు. ఏటండి మన సెంటర్ అసలు అబ్బా వాటే క్లారిటీ, సెల్ఫీ మోడ్, 1080p 30fps వైడ్. సో ఇది వచ్చేసి ఈతరు మనకి, దీన్ని ఎలా ఆన్ చేయాలో కూడా తెలియదు నాకు. కీ ఆన్ చేసా, 36%, 440x, 1800 కిలోమీటర్లు, బ్రేక్ పట్టుకున్నా ఆన్ అయిపోయిందిగా పద. మనం మరెంత చిన్నపిల్లలు అనుకుంటున్నా ఏంటి, మరెంత చిన్నపిల్లలు అనుకుంటున్నా ఏంటి, పిల్లబచ్చా తెలిసిపోతుందిలే ఆతరం తెలియదా. ఇది వరకు నేను ఆల్రెడీ చేసా ఇతర రివ్యూ, ఏను పద ఏటి వెళ్తున్నావు తెలీదు. సో చూడండి ఫ్రెండ్స్, అవు నా బండి చేతిలో కానీ ఆగట్లేదు అసలు అబ్బాయి, మన చేతిలో ఏంది చూసావా యాతర ఊయమ్మని ఏతర 440 450x. ఓ ఇది అమ్మ ఎరసినట్టు అరుతుంది అనుకుంటా. ఓ కానీ ఏబిఎస్ లేదు, అది కాస్త చూసుకోవాలి మనము. ఎర్తుంది ఇలా పిల్లలాగా, అయ్యో బ్రేకులు డిపుకుని పడుతున్నాయి, జారిపోతుంది బండి. ఏడ్ర బాబు ఇంత జారిపోతుంది బండి, ఇదో బండి ఇలా ఉంటుంది ఇక మగ్గ. బాగుంది భయ్య, ఎనక ముందు నుంచి ఎంత బాగుందంటే అసలు ఏదో మెట్రో ట్రైన్ చూస్తున్నట్టుంది నాకు, మంచిగా ఓ బొమ్మ బొమ్మలాగా ఉంది వెనక నుంచి, 2 పిర్రలు ఇలా లేసే పైకి బాగుంది. దీని ఇండికేటర్లు ఏవి, ఇదిగో ఇక్కడ ఉంటే దీని ఇండికేటర్, ఇదొకటి ఇదొకటి బాగుంది అయ్యా ఇండికేటర్ వేద్దాం ఒకటి. ఇదిగో ఇండికేటర్ కింద ఇలా వస్తుంది అన్నమాట, మూడు కింద బాగుంది. ఇంకేంటి ఏంది సౌండ్, ఓ ఎమ్మనే ఏదో వచ్చేస్తుంది సౌండ్ వచ్చేస్తుంది. ప్రెస్ బ్లేక్ ప్రెస్ స్టార్ట్ మొదలైపోయింది బండి, 35% ఉంది, మిర్రర్స్ కూడా పంచుకున్నాయి. పికప్ అయితే నిజంగా డ్యూక్ బండి కొన్నంత పికప్ ఉందంట. లాంచ్ 3, 2, 1. ఏ భలే ఉంది భయ్యే బండి, భలే ఆడుకోవాల్సింది తో నెమ్మదిగా, శాడ్లింగ్ శాడ్లింగ్ అని ఏతరు
దీనికి ఏబిఎస్ లేదు అయ్యో. అయ్యి బాబాయ్ పల్లె లేస్తుంది మండి పికప్పు పీమని, ఎలక్ట్రిసిటీ కదా మొత్తం ఉన్న పోలంతా గుంజేసుకుంటుంది. అయ్యి బాబాయ్ ఇంత పగలుతుందేంటి ఇది, ఎలక్ట్రిక్ స్కూటీయేనా అసలు స్కూటీ ఇలా వెళ్ళదే, మామూలు స్కూటీ అయితే ఇలా వెళ్ళదు కానీ ఇందులో ఉంది ఎలక్ట్రిసిటీ కదా. ఎలక్ట్రిసిటీని ఏమంటారు తెలుగులో, విద్యుత్, విద్యుత్తుతో నడిచే స్కూటరు భలే ఉంది భయ్యా. ఎంత ఇది మహా అంటే 100,000 to 10,000 అనుకుంటుంది, 100,000 to 120,000 మించుకుంటుంది. మామూలు స్కూటీలు కూడా అంతేగా, 100,000 రూపాయలు పెడితే మామూలు స్కూటీలు వచ్చేస్తుంది. అందులో పెట్రోల్ లీటర్ పోస్తే 35-40 వెళ్తుందేమో, 40-45 ఏదో అందుకు మించి వెళ్ళదు. ఇదేముంది ఇంట్లో కరెంటు పెట్టుకోవడం లేదా పక్క ఇంట్లో తొంగేసి కరెంటు పెట్టుకోవడమే, దానిని మనం ఫ్రీగా తిరగచ్చుగా 100 కిలోమీటర్లు. ఏ బాగుందిగా తీగా ఇవన్నీ ఓవర్టేక్ చేయాలనుకోండి, ఇటు ఉన్నాడుగా మెల్లగా వెళ్తున్నాను అత్తలా నేను లేదు పట్టిటో ఫోన్ చేస్తూ వరడిగా వేస్తుంది హాయిగా. ఎంత పగిలిపోయింది చూసారా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇది ఎలక్ట్రిక్ స్కూటీలు ఇలా ఉంటుందని. అయ్యి బాబాయ్ ఎంత బాగుందండి, కొనేసుకుందామా, ఎవరైనా స్పాన్సర్ చేస్తారా, గూగుల్ పే నెంబర్ ఇస్తాను కింద. ఫిష్లో ఇక్కడ పెట్టేస్తున్నారు, ఫిష్లో ఎక్స్పో ఇది అక్కడ మెట్రోలో ఉంది కదా కుక్కటిపల్లి, అది ఇక్కడ పెట్టేస్తున్నారు ఇప్పుడు. అదే అలాంటిదే పవర్ బ్యాంక్ కేబుల్ ఉంటుంది, ఎలా తీయాలి ఎలా తీయాలి. అయ్యో ఏ లైట్ వెలుగుతుంది ఇక్కడ, లైట్ వెలుగుతుంది ఎడగారం కాదు భలే ఉంది బా గమ్మత్తుకుంది అంటున్నా నేను. ఏడి బండి నీకు నమ్మకంతో చేతులు పెట్టాను నా బండి, అది అది కనిపెట్టదు నీ చేతిలో మరి అంతకు అంత మంచి కనిపిస్తుంది ఎంత ఎలక్ట్రిక్ అయ్యా ఫస్ట్ లక్ష్మ అదే చెప్తున్నా 120,000కే నేను గుర్తులు ఎట్టానండి, మరి నీకు కూడా చేతిలో ఎత్తింది బా, నేను వస్తున్నా బా నీ వెనకాల వస్తున్నా. అయ్యి బాబాయ్ ఎంత బాగా వెళ్తుంది రా బాబు బండి. అయితే మనోడు ఏం చెప్తున్నారంటే, ఏం చెప్తున్నాడంటే ఇంట్లోకి ఒక చార్జర్ గడ్డిస్తారు కదా, ఏది ఫోన్కి ఇచ్చినట్టు ఒక గడ్డిస్తారా, ఆ గడ్డ పెట్టి చార్జింగ్ పెడతాను. ఎలా అవుతుంది అంటే చార్జింగ్ 5.5 గంటలు పట్టిద్ది అంటే ఎక్కడానికి, అదే నువ్వు తీసుకెళ్ళి గ్రిడ్ ఉంటుంది కదా గ్రిడ్డు ఏదో వల్ల అది వల్ల ఏమంటారు అది ఛార్జింగ్ స్టేషన్ లైక్ పెట్రోల్ బంకులు లాగా ఉంటాయి కదా, అందులో ఛార్జింగ్ పెట్టుకుంటే 45 మినిట్స్ అంటే 45 నిమిషాల్లో మాత్రం మొత్తం ఎక్కేసిందంట. అయ్యి బాబు ఎంత బాగుంది కదా అలా ఎక్కేస్తాను, చాలా మంచిది అసలు ఎవరన్నా కొనేసుకొని ఛార్జింగ్ అంటే ఎక్కొచ్చు. ఓ 45 నిమిషాలు మనకి కాదనుకుని అక్కడ పెట్టేసి ఇంటి దగ్గరలో నేను పెట్టేసుకుంటే 45 నిమిషాల్లో ఛార్జింగ్ ఎక్కేద్దంట. బాగుంది మంచిగా అనిపించింది నాకు, సీకట్లో కూడా బాగానే కనిపిస్తుందా కెమెరా, నాకు తెలియట్లేదు కానీ ఏదో కనిపిస్తుందిలే, కానీ సీకట్ అయిపోయింది మొత్తం ఏమనుకోకండి. కానీ మనకి ఏం టైంపాస్ అవుతుందా లేదా, ఎంత బాగా మాట్లాడుతున్నాం కదా శ్రీకాకుళం భాష మనది ఏంటి హైదరాబాద్ తెలంగాణ కానీ అంతా వదిలేదు, మనం శ్రీకాకుళం భాషలో బాగా మాట్లాడుతున్నాం అంటే కొంచెం ఏం చేయాలి తెలుసు కదా, ఓ లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సాడ్లింగ్ కూడా చేర్చండి బండి పైన హాయిగా, ఇదో ఎంత బాగా నించోని హాయిగా వెళ్ళొచ్చు ఇదిగా కింద కనిపిస్తుంది బండి పైన ఉంది నేను, ఎంత బాగుందో ఏతరు ఆఫ్ రోడ్ టైర్ గ్రిప్ ఎలా ఉందో చూసేద్దాం, ఆఫ్ రోడింగ్ వేస్తుంది బండి. ఓయమ్మో బాగానే వెళ్తుంది భయ్యా స్పీడు, కాకపోతే ఏంటంటే ఏబిఎస్ లేదు ఇలా బ్రేక్ కొట్టేది సొక్కమని జారిపోద్ది బండి. ఈ నా బండి నా బండి తొక్కేస్తున్నాడు ఇడు వెనక అంత దుమ్మ వేసుకొని వెళ్తున్నాడు, కానీ భలే వెళ్తుంది బండి. వచ్చాం ఇంకొక చూడండి ఏదర్ 450X మన శశిదే, ఇంతసేపు మనం శ్రీకాకుళం స్లాంగ్లో మాట్లాడాం కదా, ఎలా అనిపించిందో చెప్పండి. ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట, నాకు అంత తోపుగా అయితే రాదు, మనం మిస్టేక్స్ ఉంటే కూడా క్షమించండి. సో మనం ఇప్పుడు చూస్తున్న బైక్ వచ్చేసి ఏదర్ 450X, బాగుంది భయ్యా ఫుల్ డ్రైవ్ చేశాను కదా,
ఎక్స్పీరియన్స్ అయితే చాలా నచ్చింది నాకు. బైక్ డిఫరెంట్ ఉంది, లుక్ వైజ్ చూడండి నాకు ఎస్పెషల్లీ ఫ్రంట్ లుక్ అయితే బాగా నచ్చింది. షాడో ఇగ్నోర్ చేయండి, ఫ్రంట్ లుక్ అయితే చాలా బాగుంది. బ్యాక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ చాసీ చూసారా, రెడ్ ఇచ్చాడు. తర్వాత బ్యాక్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఒక రకంగా, బట్ ఫ్రంట్ అయితే ఫుల్ మోడర్న్గా చాలా పాష్గా ఉంది బండి. సో చాలా రోజుల తర్వాత అంటే రిలీజ్ అయింది ఎప్పుడో, కానీ ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాడు ఏంటో అనుకోవచ్చు, కానీ ఇప్పటివరకు కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి అనమాట ఈ బండి కొనొచ్చా లేదా అని చెప్పేసి. సో ఓనర్ని ఒకసారి అడుగుదాం, ఎలా ఉంది చెప్పు బ్రో. అది ఏముంటది అంటే నువ్వు కొన్నావు కదా, నీ ఫీలింగ్ ఎలా ఉంది పెట్టుకో, ఇటు తిరుగు లైటింగ్ కి తిరుగు. అంటే మనం అప్పుడు మనకి స్టార్టింగ్ లో బండిచ్చేటప్పుడు ఏమన్నాడు, ఏమన్నాడు దీనికి ప్రో ప్యాక్ పెట్టుకుంటే, చెప్పు చెప్పు దీనికి ప్రో ప్యాక్ పెట్టుకుంటే ఎంత వస్తుంది అన్నాడు, 90 వరకు వస్తుంది అన్నాడు. ఏంటిది మైలేజ్? లేకపోతే 90 స్పీడ్? 90 స్పీడ్, దాన్ని 50 వరకు మెయింటైన్ చేసుకుంటే మనకు 90 వస్తుంది అన్నాడా. 50? ఓకే. సో ఆ రోజు మనం ఏం చేసుకుంటూ కుట్టిగా నమ్మి తీసుకున్నాం. దాని తర్వాత వాడు ఏమన్నాడు, ప్రో ప్యాక్ పెట్టుకోవాలి కంపల్సరీ, ప్రో ప్యాక్ పెట్టుకుంటే 110 వరకు వస్తుంది అన్నాడు కదా. అయితే అది కాస్త ఏమైంది తెలుసా, 50 వరకు నేను జేఎన్టీ అరవింద్ గారి ఎంగేజ్మెంట్ కి 50 లో పోయినా, 50 స్పీడ్ లో జేఎన్టీ వరకు. అయితే 80% ఆఫ్ బ్యాటరీ ఛార్జ్. రిటర్న్ వచ్చేటప్పటికి ఎంత ఉంది తెలుసా, అయిపోయింది మొత్తం. మొత్తం అయిపోయింది. జేఎన్టీ అంటే పక్కనే కదా 16 కిలోమీటర్స్, 24 టోటల్ ఇంటి దగ్గర నుంచి జేఎన్టీ కి కరెక్ట్ గా, జేఎన్టీ తబలా ఎగ్జాక్ట్లీ 12.4 కిలోమీటర్స్. మరి ఎంత స్పీడ్ గా అయిపోయింది? అదే అర్థం కలిపి పోయి అడిగితే, బ్రో ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యింది అందుకని ఇట్లా అవుతుంది అని, నాకు అది తీసేసాను లేకపోతే బండి నువ్వే తీసేసుకో అని చెప్పిన. సో వాట్ ఇట్ ఇస్, తీసేసిండు అనమాట. ఓకే, అప్డేట్ ఇప్పుడు ఓకేనా? మరి ఇప్పుడు కూడా ఎంత వస్తుంది, అప్పుడు ఉన్నప్పుడు 75 వస్తుంది అని చూపిస్తుంది, ఇప్పుడు ఎంత వస్తుంది అనుకుంటున్నాం, 80 వస్తుంది. 80 వస్తుంది, 170,000. ఇప్పుడు చూపిస్తుంది ఎలాగంటే 30% ఛార్జింగ్ ఉందిరా. నువ్వు ఇప్పుడు 50 స్పీడ్ లో నీకు కంపల్సరీ ఒక 26 అట్లా వస్తుంది. ఓకే, ఇక్కడ చూపిస్తుందా మనకి? ఇప్పుడు నువ్వు 50 స్పీడ్ లో పోయినా అనుకో, సేమ్ ఉంటుంది రా బిహెచ్ఎస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పోయిరా 50 స్పీడ్ లోనే. అది ఓకే, ఇక్కడ రేంజ్ ఎంత చూపియదా, ఇక్కడ ఎంత స్పీడ్ వెళ్తున్నావు అనేది చూపిస్తుంది, కానీ రేంజ్ లేదు. రేంజ్ చూపియదు, రేంజ్ చూపించట్లేదు ఇప్పుడు. ఎందుకు? మొన్న అప్డేట్ చేసిండు కదా, అప్డేట్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లుందో అట్లనే ఉండే. ఓకే, అప్పుడు నాకు 5.5 స్టార్టింగ్ పట్టుండి. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఏమైందంటే బొక్క అప్డేట్ వల్ల ఇష్యూస్ అవుతున్నాయి, కొత్తగా వచ్చిన అప్డేట్ వల్ల కొంచెం ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నాడు మన ఓనర్ సార్. సో అది చూడండి మరి ఎంతవరకు నిజమో, ఎంతవరకు తీసుకొచ్చా లేదా అనేది షోరూమ్ కెళ్ళి మీరు సెర్చ్ మీరు చేయండి. ఫుట్టి బ్యాటరీ పోతే మార్చుకోవడానికి ఎన్ని ఇయర్స్ వస్తుంది బ్యాటరీ? 3 ఇయర్స్ అని చెప్పింది, 3 ఇయర్స్ వారంటీ 30,000 కిలోమీటర్స్ అని చెప్పిండు. అంతేనా? తర్వాత డబుల్ బెడ్రూమ్ లేదు, 3 ఇయర్స్ తర్వాత ఒకవేళ ఇష్యూ ఉంటే ఆ 3 ఇయర్స్ లోపల లాస్ట్ డే కన్నా సరే ఇష్యూ ఉన్నది అనుకో, ఆ బ్యాటరీ ఎక్స్చేంజ్ చేసి కొత్తది ఇస్తా అన్నట్టు. బానే ఉంది 3 ఇయర్స్ వారంటీ. అక్కడ వరకు 3 ఇయర్స్ తర్వాత కూడా నడుస్తుంది, నడవచ్చు, ఇయర్స్ కూడా నడుస్తుంది, నడవచ్చు. బట్ 3 ఇయర్స్ కి 30,000 అంటే నీకు ఇప్పుడు నువ్వు పర్ డే 6.5 to 7 hours పడుతుంది సార్ ఇంట్లో పెట్టి. షోరూమ్ దగ్గర పెడితే 45 to 1 hour పడుతుంది. ఆ గ్రిడ్ మనం ఇంట్లో పెట్టుకోవచ్చా? ఆ గ్రిడ్ మనం ఇంట్లో పెట్టుకోవడం లేదు. ఇంకోటి ఏంటంటే దానికి మనం పే చేయాలి. 82 rupees పడుతుంది, 80% నేను 0 లో పెడితే 80 rupees కట్టేది, 82 rupees కట్టేది. ఇప్పుడు నువ్వు అదే 80 rupees నువ్వు ఇంట్లో అయితే ఎన్ని రోజులకు పడుతు? మినిమం 4 డేస్ వస్తుంది. సో ఇప్పుడు నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో, నువ్వు అటు బెస్టా ఇటు బెస్టా. స్కూటీ గురించి మ్యాటర్ అయితే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. సో గైస్ అదే అనమాట సంగతి, చూసారు కదా ఏదర్ 450 XZ వ్లాగ్ శ్రీకాకుళం స్లాంగ్ లో. సో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఇంకా మరెన్నో వ్లాగ్స్ రాబోతున్నాయి. అండ్ హీరోది మ్యావరిక్ ఉంది కదా 400, దాని గురించి కూడా వీడియో త్వరలో చేయబోతున్నాను. సో స్టే ట్యూన్డ్, వి ఆర్ ఎవ్రీవేర్ సైనింగ్ ఆఫ్ ఇన్ ద నెక్స్ట్ వన్. నేను మీ డిస్టరేట్.